హాయ్ వ్యూయర్స్, మన సమాజంలో కొంతమంది భక్తి పిచ్చిలో పడి, భక్తి వేరు భక్తి పిచ్చి వేరు. ఈ భక్తి పిచ్చి అంటే ఎలా అంటే, ఇక దేవుడు తప్ప ఎవరూ లేరు, దేవుడే సర్వస్వం అంటూ బతికేస్తూ ఉంటారు. వాళ్ళు అసలు ఏ పని చేయరు. ఇంకా అది ఎంత అజ్ఞానమో నేను ఇందులో చెప్తా. అందులో ప్రభువా ప్రభువా అంటూ క్రిస్టియన్స్ కావచ్చు, రామా రామా అంటూ హిందువులు కావచ్చు, అల్లా అల్లా అంటూ ముస్లింలు కావచ్చు, మరికొంతమంది ఎవరైనా సరే కావచ్చు కాక, ఏ మతమైనా సరే కేవలం భక్తి మాత్రమే దేవుణ్ణి చేరుకోవటానికి మార్గం. ఇక రమైనకి ఏమీ చేయకూడదని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఎంత అజ్ఞానులో ఈరోజు వివరిస్తాను. శ్రీకృష్ణ పరమాత్ముడు క్లియర్గా చెప్పున్నాడు, జ్ఞేయస నిత్య సన్యాసి యోన ద్వేష్టి నాకాంక్షతి నిర్ద్వందో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. కర్మఫలములను ద్వేషించుటు గాని కోరుట గాని చేయనివాడు నిత్య సన్యాసిగా తెలియబడును. ఓ మహాబాహుడైన అర్జున, ద్వంద్వముల నుండి విడివడి యుండు అట్టివాడు లౌకిక బంధములను సులభముగా దాటి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు. అలా మనం గతంలో చాలాసార్లు డిస్కస్ చేశాం, కర్మఫలమును ద్వేషించడం కానీ కోరుట కానీ చేయనివాడు. జస్ట్ నీ పని నువ్వు చేస్తున్నావు అంతే, ఆ వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో, ఛీ ఇది వచ్చిందా, ఇది వచ్చిందా, ఇదే కదా నాకు రావాల్సింది, ఆ ఎగ్జాగరేషన్, ఎమోషన్స్ ఇవేమీ ఆశించకుండా జస్ట్ తను పని చేస్తే తను వెళ్ళిపోయాడు అంతే. ఆ వేళ ఉన్నవాడు నిత్య సన్యాసి అన్నట్టుగానే. అదేవిధంగా లౌకిక బంధములు ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్తాడు. మీరు అబ్జర్వ్ చేయండి, కొంతమంది సమాజంలో జరుగుతున్న వాటి పట్ల సంపూర్ణ అవగాహన ఉంటుంది, మంచి ఏంటో చెప్తాడు, చెడు ఏంటో చెప్తాడు, తన పని ఏంటో తాను చూసుకొని ప్రశాంతంగా ఉంటాడు. వాడు దేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన వాడు అండ్ ప్రశాంతంగా బ్రతుకుతున్నట్టు గొప్పవాడు. నెక్స్ట్, సాంఖ్యయోగో ప్రదుగ్బల ప్రవదంతి నా పండిత ఏకమా ప్యాసిత సమ్యక్ ఉభయో విందతే ఫలం. కేవలం అజ్ఞానులే భక్తి యోగమును భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనమునకు భిన్నమైనదిగా పలుకుదురు. భక్తి వేరు, అసలు ఏం తెలుసు మీకు, అసలు భక్తి గురించి, దేవుడి గురించి మీకేం తెలుసు, దేవుడు వేరు. మీరు ఏదేదో పనులు కూడా బతికేస్తున్నారు, పనికి మనలోళ్ళారా, రండి నాతో రండి దేవుడిని కొలవండి అని అంటూ ఉంటారే, వారి అంత అజ్ఞానులు ఇంకొకరు లేరు. ఎందుకంటే కేవలం అజ్ఞానులే భక్తి యోగమును భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనములకు భిన్నమైనదిగా పలుకుదురు. అంటే రెగ్యులర్గా మనం చేసే పని ఏదైతే ఉందో అది వేరు, భక్తి వేరు అని ఎవరైతే పలుకుతారు, అజ్ఞానులే పలుకుతారు. అలా ఈ రెండు మార్గములలో ఏ ఒక్కదానిని సమగ్రముగా అనుసరించినను రెండింటి ఫలములను మనుషుడు పొందగలడని పండితులు చెప్పుదురు. ఇది సూపర్. ఈ రెండింటిలో ఏ ఒక్కదాన్ని సరే నువ్వు ప్రాపర్ కనుక అనుసరిస్తూ కనుక ఉన్నట్టయితే ఆ రెండింటి ఫలములను మనుషుడు పొందగలని పండితులు చెప్తూ ఉన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు నేను గుళ్ళో పూజారినండి, లేదు చర్చిలో పాస్టర్ని, లేదు అన్నప్పుడు మసీదులో ఉంటారు కదా సమ్ ఆ పర్సన్ని, లేదంటే గురుద్వారాలో ఇంకో లైక్ ఇలా, అంటే నేను దేవుడి దగ్గర సేవ చేస్తూ ఉన్నా, బట్ నా కుటుంబం బతకాలంటే వచ్చే దక్షిణలో, లేదన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చే డబ్బులో, లేదంటే ఆలయ కమిటీ ఇచ్చే డబ్బులో వీటి ద్వారా బతకాలి నేను. అప్పుడు నేను చేయగలిగింది ఏంటి, దేవుడి దగ్గర ఉంటూ దేవుడికి ధూపదీప నైవేద్యాలను ప్రాపర్ టైంలో ఇస్తూ గుడికి వచ్చే వాళ్ళకి సంబంధించి మంచి ఏంటి చెడు ఏంటి చెప్తూ నా కుటుంబాన్ని పోషించుకోవటమే, అది నా డ్యూటీ. తర్వాత నేను ఒక బయట కూలివాడిని, సో కూలి పని చేసుకుంటూ ఉన్నా. సో ఇలా కూలి పని చేసుకుంటూ ఉన్నప్పుడు నేను చేయగలిగింది ఏంటి, ఆ కూలి పనే చేస్తా, వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తా, జాగ్రత్తగా చెడు అలవాట్లకి ఏమి బానిసేమి కాకుండా జాగ్రత్తగా ఉండి వచ్చి ఆ డబ్బులు కూడబెట్టుకుంటూ మా కుటుంబానికి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటా, అది నా పని. అలాగే నేను ముఖేష్ అంబానీని, కోటాను కోట్లు నా దగ్గర ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి, నేను చేయగలిగిందంటే నా వ్యాపారం నేను చేసుకుంటూ ఉంటా, పండగ పబ్బం వచ్చినప్పుడు వీలైతే ఉద్యోగులకు వచ్చేసి ఇంక్రిమెంట్లు ఇచ్చుకుంటా పోతా, అండ్ ప్రభుత్వానికి సంబంధించినప్పుడు ఏదైనా సాయం కావాలంటే నా సైడ్ నుంచి డబ్బు ఇవ్వాల్సింది అని ఇస్తా, ఎక్కడైనా ప్రజల కష్టాల్లో ఉన్నారో ఏదైనా ప్రళయం వచ్చిందిరా అంటే వారికి నేను సాయం చేస్తా. అంటే అది నా డ్యూటీ అండి, ఒక మనిషిగా పుట్టా, దేవుడు ఇస్తున్నాడు, మరి దేవుడు రూపంలో ఉన్నటువంటి మనుషులుగా ఇస్తూ ఉన్నా. ఇలా కాకుండా సంపాదనే ముఖ్యంగా ముందుకెళ్తుంటే వాడంత అజ్ఞానం ఇంకోటండు, కేవలం భక్తి అనుకుంటుంటే వాడంత అజ్ఞానం ఇంకోటండు, రెండింటిని కూడా నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్
నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో నువ్వు దాన్ని గనక ప్రాపర్గా సక్రమంగా గనక చేస్తూ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే భక్తి అనేది నీ బ్రెయిన్లో ఉంటుంది. నువ్వు పూజారి భక్తి మాత్రమే ఇది అన్నట్టుగా ఉన్నావు, బట్ ఎవరిని ఫోర్స్ చేయటం అన్ని పని మాత్రం నువ్వు చూసుకుంటూ ఉన్నావు, అప్పుడు కూడా ఆటోమేటిక్గా నీకు రెండింటి ఫలం కూడా వచ్చింది. ఏ కర్మ ఫలం అయితే నీకు ఒక మనిషికి కావాలో అది నీకు వచ్చేసింది. సో పర్టికులర్ ఇంక ఈరోజు ఇంతకు మించి వద్దండి. అంటే నేను మెయిన్ చెప్పదలుచుకుంది ఏంటి, ఒకటే భక్తి దేవుణ్ణి చేరుకోవాలంటే అని ఎవరైతే ఉంటారో వాళ్ళు మూర్ఖులు, అజ్ఞానులు. అది తెలుసుకోండి. ఏ మతమైనా సరే ఇంకోసారి ఎవడైనా సరే పని పాట మానుకుని వచ్చి దేవుడి దగ్గర ఉండు దేవుడి దగ్గర ఉండు అన్నాడంటే దేవుడు భజన చేయ, దేవుడు పాటలు పాడు, దేవుడి కోసం ఉన్నాడు, అజ్ఞానం అది. అది తెలుసుకోండి. ఏకంగా శ్రీకృష్ణ పరమాత్మనే చెప్పాడు అది. దయచేసి అజ్ఞానంలో మాత్రం బతకండి, ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ అలా ఉంటున్న సమయంలోనే మీకు తెలిసి తెలియకుండానే కాలికి దెబ్బ తల్లిందండి. అమ్మ అమ్మ అంటాం, తర్వాత నారాయణ నారాయణ అంటాం, శివయ శివయ అంటాం, ప్రభువ ప్రభు అంటాం, అల్లా అల్లా అంటాం. అంటే భక్తి ఆటోమేటిక్ వచ్చేసింది మన పనిలోనే. ఓ రూపాయి నాకు ఎక్స్ట్రా వచ్చిందండి, ఆహా శివయ్య నీ వల్లనే రూపాయి వచ్చింది. భక్తి అది, నువ్వు పని చేసావు డబ్బులు వచ్చాయి, అయినా సరే భక్తి ఉంది కాబట్టి శివయ్య అనుకుంటావు, ప్రభు నీ వల్ల నాకు డబ్బు వచ్చింది, అల్లా నీ వల్ల నాకు వచ్చింది అయ్యా. అది అది గుర్తుంచుకోండి. మీరు మీ పని మీరు ప్రాపర్గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా భక్తి అనేది మీరు ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అజ్ఞానులుగా మాత్రం బతకండి, గొప్పగా అయితే ఉండండి.